దేవుని స్తోత్రం. హల్లెలూయ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ వారు నిర్వహించు ఆయన హెచ్వల్సి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్స్లో వాక్యాలు విని మీరు దేవుని నామాన్ని మహింపరిచారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. సంతోషం ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సమయం కనుక చాలా ఎపిసోడ్స్గా ఈ విధంగా మీ మధ్యలోనికి రావడానికి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం కనీసం కొంతమందికైనా అందించడానికి ఈ యొక్క టెడ్డీ టీవీ బ్రదర్ లోయల్ గారు ఎంతో కష్టపడుచు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు కనుక దానిలో మేము కూడా పాల్పంపులు పొంది ఇంకా మరికొంతమందికి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి సహకరించడానికి దేవుడు మాకిచ్చిన కృపను బట్టి మేము దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయం దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ఆయన యొక్క వాక్యము వెల్లడగుడు తోటనే వెలుగు కలుగును అని భక్తుడు సెలవిచ్చిన రీతిగా ఆయన వాక్యం మన మధ్యలోనికి రాబోచున్నది కనుక చీకటిలో ఉన్న మన జీవితాలను ఆత్మీయతలో చీకటిలో ఉన్న మన జీవితాలను వెలుగులోనికి తీసుకురావడానికి ఆయన యొక్క వాక్యం మన మధ్యలోనికి రాబోతున్నది కనుక ఆ యొక్క వాక్యం అందించడానికి మనందరికీ సుపరిచిత దైవజనులు మా సంఘ కాపరి పశ్రీ సంతోష్ అబ్రహం గారు మన మధ్యలో ఉన్నారు కనుక దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. సమయాన్ని సేవకులకి ఇస్తున్నాను. ప్రార్థన వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పర్లోక తండ్రి మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల్లోనికి వెళ్ళడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నామాన్ని స్తుతిస్తున్నాం. ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని టీవీ ద్వారా లేదంటే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఈ యొక్క వాక్యం ద్వారా వారి యొక్క ఆత్మీయ జీవితాలు కట్టుకోవడానికి మీరు కృపను చూపమని అడుగుతున్నాం ప్రభా. నిలబడబోచున్న మీ సేవకులు మీ చేతిలోనికి సమర్పిస్తున్నాం. మీ సేవకుల్లో నుంచి వినుచున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. వారు మనుషులు వాక్యంగా స్వీకరించడానికి వీల్లేదు కానీ నీ యొక్క మాటలుగా వారు స్వీకరించి వారి జీవితాలు సరి చేసుకోవడానికి మీరు కృపను చూపమని మరొక పర్యాయం కార్యక్రమాన్ని సేవకుల్ని మీ చేతిలోనికి సమర్పిస్తూ యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తము మన బైబిల్ని తీసినట్లయితే బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసువార్త 10వ అధ్యాయము 3వ వచనం, Luke 10:3, మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో దేవుని వాక్యం నుండి లూకాసువార్త 10వ అధ్యాయము 3వ వచనం, Luke 10:3, మీరు వెళ్ళండి, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను. యు ఆర్ లైక్ ల్యాంబ్స్ ఇన్ ఏ వోల్ఫ్ ప్యాక్. ఇక్కడ రాయబడిన మాటలు యేసు ప్రభు 70 మంది శిష్యులను పంపించుట. 12 మంది శిష్యులే కదా, 70 మంది ఏంటి అని అంటారేమో. యోహాన్ సువార్త 6వ అధ్యాయంలో మనం గమనిస్తే 12 మంది మాత్రం మిగిలారు, 58 మంది వెళ్ళిపోయారు. మీరు కూడా వెళ్ళాలని ఉంటున్నారా అనుకుంటున్నారా అని ప్రభు చెప్పిన సందర్భాన్ని యోహాన్ సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. కానీ అదే సమయంలో 10వ అధ్యాయము 1వ వచనం లూకాసువార్త, అటు తర్వాత ప్రభు 70 మంది వేరే వారిని నియమించాడు. వాళ్ళని 2x2 అనగా 35 టీములుగా వాళ్ళని తను వెళ్ళబోయేటువంటి గ్రామాలకి 4 రన్నర్స్గా వారిని పంపించాడు. దాంట్లో భాగంగా వాళ్ళకి ఇచ్చినటి సలహాలు సూచనలు లేకపోతే సత్యాలు ఏమని అనుకుందాం. మిమ్మల్ని నేను ఎక్కడికి పంపిస్తున్నాను తెలుసా, ఆత్మల సంపాదన కోసం అని చెప్పలేదు, మిమ్మల్ని మనుషులు బట్టే జాలుగా పంపిస్తున్నా అని చెప్పలేదు. ఆయన ఉపయోగించిన మాట, మిమ్మను తోడేళ్ల మధ్యలోకి పంపుతున్నాను. తోడేళ్ల మధ్యలోకి ఒక సింహానో పులినో పంపుతున్నాను కాదు అని అంది, తోడేళ్ల మధ్యలోకి గొర్రె పిల్లల్లాంటి మిమ్మల్ని, సాధు చేయబడిన మిమ్మల్ని, సులభంగా మచ్చిక చేయదగినటువంటి మిమ్మను నేను పంపుతున్నాను. నేను పంపేశానని కాదు, పంపుతున్నాను అని చెప్పాడు. ఎక్కడ పంపుతున్నాడంటే సుఖవంతమైన లేకపోతే సుఖ వలయానికి కాదు, కంఫర్ట్ జోన్కి కాదు ప్రభు పంపించింది. ఆయన పంపించింది తోడేళ్ల మధ్యలోకి. ఒకవేళ ఒక గొర్రె దొరికితే, గొర్రె పిల్ల దొరికితే తోడేలు వదిలిపెట్టదు. అటువంటిది ఏకంగా శిష్యులు అనేటువంటి తోడేళ్ళ గొర్రెల్ని, శిష్యులు అనేటువంటి గొర్రె పిల్లల్ని తోడేళ్ల మధ్యలో పంపిస్తున్నాడు. ఈ తోడేళ్ళు ఎవరు అని ఆలోచిస్తే ఇస్రాయేల్ ప్రజలు. తోడేళ్ళు ఎవరంటే సమస్త జనులు. వీళ్ళ మధ్యలోకి ఒక సందర్భంలో ఆయన మరణానికి పూర్వం, యేసు ప్రభు తన మరణానికి పూర్వం చెప్పిన మాట,
ఇస్రాయేల్ యొక్క గ్రామాలకు తప్ప, పట్టణాలకు తప్ప, సమరయల ప్రాంతాలకు, అన్యజనుల ప్రాంతాలకు వెళ్ళొద్దు అని చెప్పాడు. కానీ అంటే దాని అర్థం ఏంటంటే, క్రూరమైన తోడేళ్ళు లాంటి వాళ్ళ మధ్యలోకి మిమ్మల్ని పంపిస్తున్నాను. ఇది చాలా కష్టమైనటువంటి పని. ప్రపంచంలో ఏ కాపరి కూడా ఇలా చేయడు. తన గొర్రెలను తానే చేతులారా నాశనం కావడానికి ఆయన ఏమాత్రం ఇష్టపడ్డు. ఆయన చెప్పిన మాట, తోడేళ్ల మధ్యలోకి నేను మిమ్మల్ని పంపుతున్నాను, గొర్రె పిల్లల మధ్యలోకి అని కాదు, తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నాను. ఈ మాటలు చూడండి, ఎంతో అర్థవంతమైన మాటలు. దీంట్లో చాలా లోతైన విషయాలు దాగి ఉన్నాయి. అందరూ ఒకేలాంటి వాళ్ళు ఉన్నారు, అందరూ సామాన్యుల మధ్యలో ఉన్నారు. సామాన్యుల మధ్యలో అసామాన్యుడిగా నిన్ను పంపిస్తున్నాడు. శత్రువుల మధ్యలో ఒక సాధారణమైన వ్యక్తి అయినటువంటి గిద్యోన్ని పంపిస్తున్నాడు. శత్రువుల మధ్యలోకి నిన్ను పంపిస్తున్నాడు. శత్రువుల మధ్యలోకి పంపించినప్పటికీ కూడా దేవుని వాక్యం రాయబడింది, శత్రువులు ఎదుట లేకపోతే పగవారి ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరుస్తావు. స్ప్రెడ్ ఎ టేబుల్ బిఫోర్ మై ఎనిమీస్. టేబుల్ సిద్ధం చేస్తావు, బల్లని సిద్ధం చేస్తావు, బల్ల మీద కావలసిన ఆహార పదార్థాలను సిద్ధపరుస్తావు. ఏమాత్రం శత్రువు ముందు అవమాన పడకుండా, శత్రువు తింటున్న దానికన్నా చీపైంది, తక్కువైంది, చౌకైంది తినకుండా, శత్రువు తినేదానికన్నా శ్రేష్టమైన ఆహార పదార్థాలను భుజించడానికి నీకు బల్ల మీద పెట్టి ఉన్నాడు. దేవుని సన్నిధిలోంచి నీకు శ్రేష్టమైన ఆహారం దొరుకుతుంది. ప్రార్థన చేసినప్పుడు, ఉపవసించినప్పుడు, వాక్య ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆత్మ సంబంధమైన శ్రేష్టమైనటువంటి ఆహారం నీకు దొరుకుతుంది. కొవ్విన మెదడు దొరికినట్లుగా కొన్ని సత్యాలు నీకు దొరుకుతాయి. కొన్ని లేదా కొవ్విన మెదడు దొరికినట్లుగా కొన్ని మర్మాలు నీకు బయలుపరచబడతాయి. అపోస్తలైన పౌలు కూడా ప్రవచించాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో తన నిర్గమనానికి ముందుగా, అనగా తన మరణానికి ముందుగా ఎఫెసీ పెద్దలకు హెచ్చరించినటువంటి చెప్పినటువంటి మాట, మీ మధ్యలోకి నేను వెళ్ళిపోయిన తర్వాత, నేను ఉన్నప్పుడు తోడేలు రాలేదని కాదు, ఆయన ఉన్నప్పటికీ కూడా తోడేలు వచ్చాయి. తోడేలు అంటే దుర్బోధకులు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఇటువంటి, నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యలోకి పంపినట్లుగా, గొర్రెలను పంపినట్లుగా, అక్కడ గొర్రెలు అనే మాట కనిపిస్తుంది, ఇక్కడ గొర్రె పిల్లలు అనే మాట లూకా సువార్తలో కనిపిస్తుంది. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వెళ్ళిపోదాం. ఏంటి, మనం ఎటువంటి స్థలంలో ఉండబోతున్నాం? మన నిత్య స్థలము, నిత్య స్వాస్థ్యము పరలోకం, అది వేరే విషయం. కానీ ప్రస్తుతం భూమి మీద ఉన్నటువంటి దినాల్లో, భౌమిక దినాల్లో లేదా భౌతిక దినాల్లో మనం ఎక్కడ ఉండబోతున్నాం, ఎక్కడ ఉంటున్నాం, దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాడు అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించాలి. అదే 3వ వచనంలో అంటాడు, మీరు వెళ్ళండి, తోడేళ్ల మధ్య గొర్రె పిల్లను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను. 70 మందిని, లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా 35 టీమ్స్ని ఆయన పంపుతున్నాడు. ఆ స్థలాన్ని గురించి, ఆయన పంపినటువంటి స్థలాన్ని గురించి మనం కొద్దిగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. దీన్ని ఆధారంగా చేసుకునే 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ వచనంలో యేసు ప్రభు తన శిష్యులని రణరంగానికి పంపించాడు, అనగా యుద్ధ స్థలానికి పంపించాడు. హీ సెంట్ హిస్ డిసైపుల్స్ టు ద బ్యాటిల్ ఫీల్డ్. బ్యాటిల్ గ్రౌండ్కి పంపించాడు, కానీ ప్లే గ్రౌండ్కి పంపించలేదు. ఆట స్థలానికి కాదు దేవుడు మనల్ని పంపించేది, యుద్ధ స్థలానికి పంపిస్తాడు. యుద్ధ స్థలంలోకి వెళ్ళి ఎవరు ఆటలాడరు, యుద్ధ స్థలంలో పోరాటం చేస్తారు. లోకము ఒక యుద్ధ స్థలం, రణరంగం. ఈ లోక రణరంగంలో విశ్వాసి తన వంతు తాను ఆత్మీయ జీవితంలో నెగ్గుతూ, శత్రువును జయిస్తూ, గెలుపు సాధించాల్సిన వాడుగా ఉన్నాడు. శత్రువులు మన చుట్టూ అనేక మంది ఉండొచ్చు. ఒక క్రికెట్ ప్లేయర్, బ్యాట్స్మెన్ చుట్టూ ఫీల్డర్స్ ఏ విధంగా ముసురుకొని ఉన్నట్టుగా ఉంటారో, అలాగే మన చుట్టూ కూడా శత్రువు కన్నేసి మన చుట్టూ పొంచి ఉంటాడు. అలనాడు ఎలీషా కాలంలో ఒక తెల్లవారుజామున సమయంలో తన శిష్యుడు, ఆయన శిష్యుడు బయటకు వచ్చినప్పుడు ఆయన చుట్టూ శత్రువుల యొక్క, లేకపోతే వాళ్ళ పాలెము చుట్టూ, వాళ్ళ ఇంటి చుట్టూ అనేక మంది శత్రువులు ఉన్నట్టుగా, రథములతో గుర్రములతో వచ్చినట్టుగా చూశాడు. వాళ్ళ చుట్టూ శత్రువులు ఉన్నారు, మనం కూడా శత్రువుల మధ్యలో ఉన్నాం. అనగా దేవుడు మనల్ని పంపింది యుద్ధ స్థలానికి పంపించాడు. గిద్యోన్ను కూడా దేవుడు యుద్ధ స్థలానికి పంపించాడు. భయం అయితే, ఒకళ్ళు భయపడిపోతే పూరా అనేటువంటి నీ పనివాణ్ణి తీసుకొని వెళ్ళమన్నాడు. అనగా దేవుడు తన వారిని పంపించినప్పుడు యుద్ధ స్థలానికి పంపిస్తున్నాడు. యుద్ధ స్థలానికి పంపినవాడు లేదా పంపబడిన వాడు, యుద్ధ స్థలంలో ఉన్నవాడు తన ప్రాణాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. చాలా చోట్ల మిలిటరీ వాళ్ళు, లేకపోతే సరిహద్దులో ఉన్నటువంటి సైనికులు జ్వరపడుతున్నటువంటి ఇరుగు పొరుగు దేశాల
సైనికులను అడ్డుకోవడానికో లేకపోతే చొరబాటుదారులు వీళ్ళందరినీ అడ్డుకోవడానికి చేసే ప్రయత్నంలో కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతారు. అనగా దేవుడు మనల్ని ఉంచిన చోటు అదొక రణరంగం. నువ్వు ఉన్నటువంటి కాలేజ్, నువ్వు పనిచేస్తున్నటువంటి ఆఫీస్, నువ్వు చేసేటువంటి ఆ కార్యాలయం, ఇవి కూడా రణరంగాలు లాంటివి, యుద్ధ రంగం లాంటివి. వాటి మధ్యలో నువ్వు నిద్రపోతూ ఉండడానికి వీల్లేదు, మెలకుగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను మిమ్మను తోడేళ్లాగా పంపిస్తున్నాను కాదు, తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నాను. తోడేళ్లకు దూరంగా అని కూడా కాదు, తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నాడు. ఒక గొర్రె పిల్ల, దాని చుట్టూ తోడేళ్ళు. ఒకసారి దాని పరిస్థితి ఆలోచించి చూడండి. రోజులు ఆ సినిమాల్లో అక్కడక్కడ ఉన్నట్టు ఒక హీరో, అతని చుట్టూ చాలామంది రౌడీలు లేకపోతే చాలామంది రౌడీ అనుచర గణం ఉన్నట్టుగా, విశ్వాసి చుట్టూ శత్రు సైన్యం ఉంది, కానీ ఆయన చుట్టూ అనగా ఆ విశ్వాసి చుట్టూ అదృశ్యమైనటువంటి ఆత్మీయ సైన్యం ఉంది అనే సంగతి మర్చిపోకూడదు. ఈ విషయాన్నే ఎలీషా యొక్క పనివాడు గ్రహించాలి, గుర్తించాలి అన్నట్టుగా అతని కళ్ళు తెరవమని, అతని కళ్ళు తెరిచే అతడు ఆత్మ సంబంధమని చూడగలుగునట్లు సహాయం చేయమని ఎలీషా ప్రార్థన చేసినప్పుడు అతడు కళ్ళు తెరిచి అదృశ్యమైనటువంటి అద్భుతమైనటువంటి సైన్యాన్ని, ఆకాశ సైన్యాన్ని ఆయన చూసినట్లుగా చూడగలం. నీ కళ్ళు తెరవబడితే అద్భుతమైన అదృశ్యమైన ఆకాశ సైన్యాన్ని నీ పక్షాన పోరాడడానికి నిన్ను కలుపుకోవాల్సిన అవసరం లేకుండా, నిన్ను అలాగే ప్రార్థనలో ఉంచి, నిన్ను అలాగే విజ్ఞాపనలో ఉంచి, నిన్ను నీ గదిలోనే ఉంచి నీ పక్షాన యుద్ధం చేయడానికి దేవుడు తన దాసుల్ని, తన దేవదూతలను పంపుతాడు అనేటువంటి సంగతిని గుర్తు చేసుకోవాలి. ఈ స్థలాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే, అనగా ఈ స్థలం అంటే అది ఒక ప్రత్యేకమైన స్థలం కాదు, అదొక మిషన్ ఫీల్డ్, శిష్యత్వం. ఈ శిష్యత్వము ఎటువంటిది అంటే అది బ్యాటిల్ గ్రౌండ్ లాంటిది. డిసైపుల్షిప్ అనేది బ్యాటిల్ గ్రౌండ్ లాంటిది. అనుదినము ఎదగాలి. మొక్క ప్రతిదినము కొద్దో గొప్ప మనకు తెలియకుండా ఎదుగుతూనే ఉంటుంది. మన శరీరంలో వెంట్రుకలు పెరుగుతాయి, గోళ్ళు పెరుగుతాయి. మన శరీరంలో అనేకమైన కణాలు, కొత్త కణాలు పుడుతున్నాయి, పాత కణాలు చచ్చిపోతున్నాయి. ఒక ప్రాసెస్ జరుగుతుంది. శిష్యత్వము అనేది ఒక బ్యాటిల్ గ్రౌండ్ లాంటిది. ఏదో పర్లేదులే, వారం వారం గుడికి వెళ్ళాము వచ్చాము, అది కాదు శిష్యత్వం. నేర్చుకోవాల్సిన అవసరత, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాల్సిన అవసరత. గడప యొద్ద కనిపెట్టుకొని నేర్చుకునేవాడు ధన్యుడు అని సామెతల గ్రంథంలో ఉన్న మాట ప్రకారం మనం అలా జరిగించినట్లయితే మంచి శిష్యుడిగా ఎదిగేటువంటి, శిష్యురాలుగా ఎదిగేటువంటి అవకాశం ఉంది. ఒకటి, అది ఎటువంటిదంటే శిష్యత్వం అనేది యుద్ధరంగం లాంటిది. స్వార్థీకరణ కూడా అటువంటిదే. అనిజనుల దగ్గరికి వెళ్ళాలి. కొన్నిసార్లు అనిజనులు దూషిస్తారు, గద్దిస్తారు, చేయి చేసుకుంటారు, నిందలు అవమానాలు వస్తాయి. వీటన్నిటి మధ్యలో కూడా దేవుని సేవకులంగా, దేవుని బిడ్డలుగా మనం జీవించాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయెల్ దేశం చుట్టూ 13 గల్ఫ్ కంట్రీస్, 13 శత్రు రాజ్యాలు ఉన్నట్టుగా, ఈ శత్రు రాజ్యాలు 13 ఉన్నప్పటికీ కూడా చిన్న ఇజ్రాయెల్ దేశాన్ని ఏం చేయలేకపోతున్నాయి. సరే, ఆ రాజకీయ విషయాల్లోకి వెళ్ళలేదు, కానీ మనం ఆలోచిస్తున్నటువంటి విషయం, మొట్టమొదటి విషయం, శిష్యత్వము అనేది అదొక యుద్ధరంగం. నిన్ను యుద్ధరంగంలో పంపించాడు. అలసిపోయి నిద్రపోయి లేకపోతే విశ్రాంతి తీసుకోవడానికి కాదు నువ్వు అక్కడ వెళ్ళింది, నువ్వు యుద్ధం చేయడానికి. నీ పక్షాన యెహోవా యుద్ధం చేస్తాడు. ఆయన ఆత్మస్వరూపి, ఆయన వచ్చి స్వయంగా యుద్ధం చేయలేడు. కనుక నీ శరీరాన్ని వాడుకొని లేకపోతే నిన్ను వాడుకొని యుద్ధములో యెహోవాని ఆశ్రయించిన వారికి ఎట్టి విజయం లభిస్తుందో శత్రువులకు తెలియజేయడం కొరకు ఆయన నీ పక్షాన యుద్ధం చేస్తున్నాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. యుద్ధం చేసేది యెహోవా అని గొల్యాతును చంపడానికి ముందుగా ధైర్యంగా ధీమాగా చెప్పిన దావీదును చూస్తున్నాం. సమస్యలు ఎదుర్కొనేటప్పుడు నువ్వు అలా ధైర్యంగా చెప్పగలుగుతున్నావా? యుద్ధము నీదే, యుద్ధము నాదే అన్నట్టుగా నువ్వు పోరాడుతున్నావు, దానివల్లనే కదా వైఫల్యం. యుద్ధము నీది కాదండి, నిన్ను పిలిచిన వాడిది. నిన్ను పిలిచిన వాడు చక్కగా పోరాడగలడు. నీకు యుద్ధమును, పోరాటమును నేర్పేవాడు ఆయనే. నువ్వు యుద్ధం నేర్చుకుంటున్న వాడివే కానీ యుద్ధం నేర్పించేవాడివి కాదు. ప్రభు అలా కాదు, ప్రభు నేర్పించేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి శిష్యత్వము ఎలాంటిది, శిష్యత్వానికి సంబంధించిన సూచనలే కనుక ఈ అధ్యాయం మొత్తం శిష్యులను పంపుతున్నప్పుడు చెప్పిన విషయాలు కనుక, శిష్యత్వము ఎలాంటి అనుభవం లాగా ఉంటుంది అనే దాని గురించి ఆలోచిస్తున్నాం. శిష్యత్వం అనేది అది బ్యాటిల్ గ్రౌండ్, యుద్ధరంగం లాంటిది, లేకపోతే రణరంగం లాంటిది అనేటువంటి సంగతిని గుర్తు చేసుకుంటున్నాం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ వచనంలో మనం గమనిస్తే, రెండోది శిష్యత్వం అంటున్నప్పుడు శిష్యులు పంపుతున్నప్పుడు చెప్పాడు, ఏదో ప్రసంగాలు చేసి, మంచి స్వార్థిక ప్రసంగం చేసి, మనోరంజితమైన మనసును రంజింపజేసేటువంటి
కవ్వించే నవ్వించే ప్రసంగాలు చేయమని కాదు. ఈ రోజుల్లో చాలామంది ప్రసంగము అనేది సినిమాల్లో చూపించేటువంటి కామెడీ యాక్టర్లో రోల్ చేస్తున్నట్టుగా ఉంది సేవకులు. సేవకుడు కామెడీ యాక్టర్ కాదు, క్రీస్తు సైనికుడు అతను. కాబట్టి కామెడీ యాక్టర్స్ ఒకడు బోధించినట్లా దేవోక్తులను బోధించినట్టుగా బోధించాలి. వెర్రి మాటలు, పిచ్చి మాటలు, టైంపాస్ మాటలు చెప్పడానికి కాదు దేవుడు మనకిచ్చినట్టు సమయం. టీవీలో బోధించేటప్పుడు ఈ సమయం నవ్వించడానికో కవ్వించడానికో కాదు, మిమ్మల్ని ప్రభువులో బలపరచడానికి అనేటువంటి సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది దేవుని రాజ్యపు అనుభవం. అది శిష్యత్వం అంటే దేవుని రాజ్యపు అనుభవం. శిష్యత్వం అంటే రణరంగపు అనుభవమే, కానీ అదే సమయంలో రాజ్యపు అనుభవం. ఏం జరిగించాలంటే శిష్యులు చెప్పాడు, అందులో ఉన్న రోగులని. ఎందులంటే మీరు ఏ పట్టణానికి వెళ్తారో, ఇస్రాయేలుల యొక్క పట్టణాలన్నింటిలో లేదా యూదయ లేదా గలలియా ప్రాంతంలోని పట్టణాల్లో మీరు రోగులను బాగు చేయండి, అనగా హీల్ ద సిక్. అదే అందులో మనకు రాయబడింది, దేవుని రాజ్యము సమీపించున్నది అని వాళ్ళకి ప్రకటించండి. దేవరాజ్య సమీపనం జరుగుతుంది, దేవుని రాజ్యం సమీపంగా ఉంది అనే సంగతి ఎప్పుడు తెలుస్తుంది అంటే, దైవ కార్యాలు జరిగినప్పుడు దేవుని రాజ్యాన్ని గురించినటువంటి స్పృహ చైతన్యం ప్రజల్లో ఏర్పడుతుంది. ఎటువంటి కార్యాలు చేయకుండా మన అందమైనటువంటి థియాలజీని మనం వల్లిస్తే, మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేసినంత మాత్రాన, పంచుకున్నంత మాత్రాన అది రాజ్యపు అనుభవంలోకి రాదు. రాజ్యపు అనుభవంలో సూచనలు, సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. రెండవది శిష్యత్వము అంటే, ఒకటి అది యుద్ధరంగం లేకపోతే రణరంగం అని చెప్పుకున్నాం, రెండవది అది రాజ్యపు దైవరాజ్యపు అనుభవం, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. దైవరాజ్యపు అనుభవం, దేవరాజ్యంలో పరలోకంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. భూలోకంలో దైవరాజ్య స్థాపన జరగాలంటే ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా రాయబడింది, ఆ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ప్రభు ద్వారా చేయడం ద్వారా ఆరంభించబడింది అని చెప్పబడిన మాటను మనం అక్కడ చూస్తున్నాం. ప్రభు ఆరంభించాడు. అంతకుముందు మోషే ఏలియా కాలంలో, ఎలీషాల కాలంలో అద్భుతాలు జరిగాయి, కానీ యేసు ప్రభు ఆరంభించాడు అని కొత్త నిబంధనలు చెప్పబడింది. ఆయన ఆరంభించిన దాన్ని అంత్యకాలంలో ఆయన యొక్క శిష్యులమైనట్టు మనము కొనసాగిస్తూ ఉన్నాం. ఆయన రాకడ వచ్చినప్పుడు వీటితో మనకు అవసరం లేదు, మనం ఆయనతో పాటు యుగయుగాలు ఉంటాం. దేవుని స్తోత్రం. దేవుని రాజ్యాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. దేవుని రాజ్యాన్ని గురించి ఎందుకు ఆలోచిస్తున్నామంటే శిష్యత్వపు అనుభవం. శిష్యత్వము అనేది ఈ లోకం యొక్క అనుభవం కాదు, లేకపోతే శిష్యరికము, లేకపోతే గురు శిష్య సంబంధాలు, గురుకుల పాఠశాలలు, లేకపోతే ఆ ఓల్డ్ స్టైల్లో ఉన్నటువంటి పాఠశాలలు, లేకపోతే మన పాత పుస్తకాల్లో, లేకపోతే చిన్నప్పటి పుస్తకాల్లోనో, లేకపోతే కథల్లో పాఠాల్లో కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మాకేం తెలియదు అన్నట్టుగా, మాకు స్వస్థత వరం లేదు, మాకు దయ్యాలను వెళ్ళగొట్టే వరం లేదు, మాకు వరాలు లేవు అని మీ గురించి మీరు తక్కువ అంచనా వేసుకొని మాట్లాడడానికి కాదు. రోగులను స్వస్థపరచండి. రోగులను స్వస్థపరచాలంటే ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రార్థించి యేసునామంలో కార్యాలను జరిగించబడాలి. అప్పుడు ప్రజలు సులభంగా ఈ రాజ్యపు అనుభవంలోకి, శిష్యత్వపు అనుభవంలోకి వస్తారు. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో మనం గమనించినట్లయితే అసలు ఏంటి శిష్యత్వం, ఈ అధ్యాయం మొత్తం శిష్యత్వాన్ని గురించి అని మనం చెప్పుకున్నాం. గత దినాల్లో మత్తయి సువార్త ధ్యానించినప్పుడు కూడా నేను అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని చెప్పడం జరిగింది. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే 11వ వచనం, మీరు దాని వీధుల్లోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు దూరులు కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము, అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకున్నదని చెప్పుడి. మా పాదాలకు అంటిన మీ ఊరి ధూళి కూడా మీ ఎదుటే దులిపేస్తున్నాం, అయినా దేవుని రాజ్యం దగ్గరకు వచ్చిందని తెలుసుకోండి అని చెప్పాడు. మూడో విషయం శిష్యత్వపు అనుభవం, అనగా యేసు ప్రభు శిష్యుణ్ణి పంపించినటువంటి స్థలం, అది చాలా ప్రమాదకరమైన స్థలం, డేంజర్ జోన్. అది సేఫ్టీ జోన్ కాదు, సుఖవలయం కాదు, అది కంఫర్ట్ జోన్ కాదు. అది అటువంటి స్థితిలో నువ్వు గొర్రెపిల్లవని లేకపోతే గొర్రెవని నిన్ను చూసి, నిన్ను నువ్వు చూసుకొని అరే ఏంటిది అని దిగులు పడాల్సినట్టు అవసరం లేదు. వదకు తేబడిన గొర్రెపిల్లవలే, మేము అనుదినము అలా ఎంచబడుతున్నాము అని భక్తుడు అపోస్తలే పౌలు తన పత్రికలు రోమా పత్రికలో ప్రస్తావించి, అనుదినము కీర్తన గ్రంథంలో ఉన్న మాటని కొటేషన్ అపోస్తలే పౌలు గారు చెప్పారు. మనం గొర్రెపిల్లడం, గొర్రెల వలే త్రోవ తప్పిపోయాం, బాగానే ఉంది, కానీ గొర్రెల్లాగా, గొర్రెపిల్లల్లాగా తోడేళ్ల మధ్యలోకి వెళ్తున్నాం. ఒకప్పుడు గొర్రెల్లాగా తప్పిపోయాం, గొర్రెల్లాగా తప్పిపోయి నిన్ను
ఆయనలో సింహంగా మార్చలేదు, కానీ అదే గొర్రె లాంటి అనుభవంలోంచి నిన్ను ఘోరమైనటువంటి శత్రువుల మధ్యలో, ఘోరమైనటువంటి క్రూరమైనటువంటి జంతువుల మధ్యలో పంపిస్తున్నాడు. జంతువుల మధ్యలో పంపిస్తున్నాడు, అడవిలో పంపిస్తున్నాడని కాదు దీని అర్థం. అటువంటి స్వభావం కలిగినటువంటి, తోడేలాగా చీల్చి పడేసేటువంటి స్వభావం కలిగినటువంటి ప్రజల మధ్యలోకి నేను పంపిస్తున్నాడు. అలా ఆగితే, కానీ శత్రువుల మధ్యలోకి పంపబడినప్పటికీ, తోడేళ్ల మధ్యలోకి పంపబడినప్పటికీ, ఏ శిష్యుడు కూడా లేదా ఈ 70 మందిలో ఒకడు వాళ్ళ చేతిలో చంపబడి తిరిగి వచ్చిన సందర్భాలు లేవు. అనగా ప్రమాదకరమైన స్థలములో పంపబడినప్పటికీ కూడా ఏదో తెలియని భద్రత వాళ్లకు ఉంది. నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రమాదకరమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ గుర్తు చేసుకో, ప్రభు సాన్నిధ్యం నీతో ఉంది. ఆ అనేకులకు ప్రమాదకరమైన స్థలం నీకు అది ప్రయోజనకరమైన స్థలంగా మారే అవకాశం ఉంది. నీ ప్రమాదకరపు అనుభవాలన్నీ ప్రయోజనకరమైన అనుభవాలుగా మారునుగాక అని దేవుని సేవకునిగా నేను ప్రకటిస్తున్నాను. దేవుని స్తోత్రం. మూడో విషయం, అక్కడ రాయబడినమాట, మీ పాదాలకు ధూళి అంటుంది. ఒకరు అంటకపోతే ఎలాగా, లేకపోతే షూ వేసుకొని వెళ్తే ఎలాగా అని పిచ్చి ప్రశ్నలు అడిగితే మనం సమాధానం చెప్పలేము. ఆ రోజుల్లో ఇస్రాయేలు దేశంలో ఆ ఎడారిగా ఉన్నటువంటి ప్రదేశంలో దుమ్ము ధూళి ఎక్కువ, రోడ్లు సరిగా లేని రోజుల్లో నడుస్తున్నప్పుడు వాళ్ళ వస్త్రాలకో వాళ్ళ కాళ్ళకో ధూళి అంటడం, దుమ్ము అంటడం సహజమే. కానీ మీరు ఏ పట్టణంలో ప్రవేశించైనా పట్టణపు వారు మిమ్మల్ని స్వీకరించలేదని, తృణీకరించారని తిరస్కారపు అనుభవం ఏర్పడినప్పుడు వాళ్ళతో చెప్పండి, వాళ్ళతో వాదానికి దిగొద్దు, వాళ్ళకి గుడ్ బై చెప్పండి, నమస్కారం చెప్పండి, వస్తామని చెప్పేసి వెళ్ళిపోండి. వెళ్ళిపోవడానికి ముందుగా ఆ ధూళిని దులిపివేసి వెళ్ళండి. దేనికి అంటే అది సాక్ష్యార్థంగా ఉంటుంది. మీ ఊరి ధూళి మా మీదకి వచ్చిన ఆ ధూళిని, మా మీద మా దేహాల మీద పడిన ధూళిని మీ పట్టణంలోనే, మీ దేశంలోనే, మీ ప్రాంతంలోనే వదిలేస్తున్నాం అని చెప్పేసి వదిలి వెళ్ళండి అని దేవుడు చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, న్యాయస్థానానికి వెళ్ళామనుకోండి, న్యాయస్థానానికి వెళ్తే న్యాయస్థానంలో ఎన్ని విషయాలను చెప్పొచ్చు, నిజాలు చెప్పొచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు. కానీ నిజాలా కాదా అని తేలవడానికి, అబద్ధాలా కాదా అని తేలడానికి వాళ్ళకు కొన్ని రుజువులు కావాలి, ప్రూఫ్స్ కావాలి. కోర్టులో ఏం చెప్పాలన్నా కానీ సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట అని ఫైనల్గా డిక్లేర్ చేయాలి అంటే కొన్ని సాక్ష్యాలు కావాలి. చంపుతున్నట్టుగా, కొడుతున్నట్టుగా, లేకపోతే ఏదో మాట్లాడినట్టుగా ఉన్నటువంటి కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు. కోర్టుకు కావాల్సింది ఫీలింగ్స్ కాదు, కోర్టుకు కావాల్సింది అనుభూతులు కాదు, అనుభవాలు కాదు, కోర్టుకు కావాల్సింది రుజువులు కావాలి, ప్రూఫ్స్ కావాలి. పరలోక రాజ్యం యొక్క ప్రూఫ్ ఫెయిత్, విశ్వాసము అనేది నిజస్వరూపం, అది కల్పితం కాదు, ఊహ కాదు, అది భ్రమ కాదు. విశ్వాసం అనేది ప్రూఫ్, లేనివి ఉన్నవి అనడానికి, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి, కంటితో చూడనివి లేకపోతే మనం గుర్తించనివి ఉన్నవి అని తెలిపేటువంటి ప్రూఫ్. ఫెయిత్ ఈజ్ ఎ ప్రూఫ్, ఫెయిత్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ అన్నారు. అదే సమయంలో అది ఒక ప్రూఫ్. అపోస్తల కార్యములు 1:3 రాయబడింది, ఆయన అనేకమైన నిదర్శనాలు, ప్రూఫ్స్, మెనీ ఇన్ఫాలిబుల్ ప్రూఫ్స్ అన్నట్టుగా. అనగా ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయము, శిష్యత్వపు అనుభవము న్యాయస్థానపు అనుభవం లాంటిది. అనగా దైవికమైన న్యాయస్థానంలో నువ్వు ఉన్నావు. ఇది లోక అదాలత్ కాదు, కానీ పరలోక అదాలత్. ఈ పరలోకపు అదాలత్లో, ఈ పరలోకపు న్యాయస్థానములో, పరలోకపు కోర్టులో దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తివి నువ్వు, దేవుని రాజ్య ప్రతినిధివి నీవు. నీ కేసు డీల్ చేయాల్సింది లోకపు న్యాయస్థానాలు కాదు, నీ కేసు డీల్ చేయాల్సింది పరలోకమే. పరలోకము తీర్పు తీర్చిందంటే ఆ తీర్పును ఎవరూ కాదనలేరు. పరలోకపు న్యాయాధిపతి అందరిని ఒప్పించి చక్కటి తీర్పును ప్రకటించగలడు. ఆయన లోకపు న్యాయస్థానపు అధికారుల్లాగా, అధిపతుల్లాగా లంచగొండి కాదు, 600 గాను 106గా మార్చేటువంటి మోసపూరితమైన వ్యక్తి కాదు మనం సేవిస్తున్నది మన ప్రభు. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి, శిష్యత్వం అంటే ఏంటి? శిష్యత్వాన్ని గురించి ఇంకా కొద్ది అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. శిష్యత్వం అంటే అది న్యాయస్థానపు అనుభవం. అక్కడ తీర్పులు జరుగుతాయి. ఈ లోకంలో యేసు ఉన్నప్పుడు పిలాతు దగ్గర, కైసర దగ్గర, అన్నా దగ్గర, కైపా దగ్గర, రోమా ప్రభుత్వం దగ్గర ఆయనకు దొరికింది అన్యాయపు తీర్పు. ఆయనకు అన్యాయపు తీర్పు దొరికింది. కానీ నీకు అన్యాయపు తీర్పు దొరకకూడదని, న్యాయమైన తీర్పు దొరకాలని ఆయన నీ కోసం ఈ లోకంలో అన్యాయపు తీర్పును అనుభవించాడు. ఆయనలో ఏ దోషం లేదు,
పిలాతే చెప్తున్నాడు, ఆయనలో నాకే దోషం కనపడడం లేదండి, అతడు నీతిమంతుడు, అతను నిరపరాధి అని శతాధిపతి వీళ్ళందరూ చెప్పినప్పటికీ కూడా ప్రజలు దాన్ని అంగీకరించే పరిస్థితిలో లేరు. ఆలోచిస్తున్న విషయాల్లోకి వస్తే శిష్యత్వం ఎలాంటిది, శిష్యత్వాన్ని ఎలా కూడా అర్థం చేసుకోగలం, ఎలా అర్థం చేసుకోగలం? నేను మిమ్మల్ని పంపుతున్నాను అన్నాడు, ఎక్కడో చోటికి, నాకు తోచిన చోటికని కాదు, ఖచ్చితంగా చెప్తున్నాడు, లొకేషన్ చెప్తున్నాడు, తోడేళ్ల మధ్యలోకి, అనగా లోకమంతా తోడేళ్ళు ఉన్నాయి, ఏ ఊరికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా తోడేళ్ళ లాంటి క్రూర స్వభావం కలిగిన ప్రజలు ఉన్నారు. ఇది కేవలం ఇస్రాయల్ దేశానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, లోపల ఆల్రెడీ కొన్ని తోడేళ్ళు ఉన్నాయి, పౌలు చెప్పిన ప్రవచనం ప్రకారం మరికొన్ని తోడేళ్ళు వస్తాయి, ఈ తోడేలు ఆ తోడు, బయట నుంచి వచ్చిన తోడేలు లోపల ఉన్న తోడేళ్ళు రెండు ఒకటవుతాయి. కానీ బయట నుంచి వచ్చినటువంటి గొర్రె పిల్లలు మాత్రం ఒక మైనారిటీగా ఉంటే ఉండొచ్చు, మెజారిటీ తోడేళ్ళది కావచ్చు, మైనారిటీ వచ్చేసి గొర్రెలదో గొర్రె పిల్లలదో కావచ్చు, కానీ గెలుపు విజయం మాత్రం మైనారిటీగా ఉన్నటువంటి దేవుని బిడ్డలదే అనే సంగతిని మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం, మీరు వెళ్ళండి, స్వార్థను ప్రకటించండి, మీ రోగులు బాగు చేయండి, మీరు ఏం తీసుకుని వెళ్ళొద్దు, ఒక పట్టణంలో ఉండండి, ఒక ఇంటికి వెళ్ళండి, ఆ ఇంటి వారికి సమాధానము అని చెప్పండి, సమాధాన పాత్రుడు ఉంటే ఆ సమాధానం స్వీకరిస్తాడు అని ఇన్ని విషయాలు చెప్పినటువంటి యేసు ప్రభు చెప్తున్న మాట, మిమ్మల్ని నేను ఎక్కడికి పంపుతున్నాను అని చెప్తున్నాడు. అలా చెప్పినప్పుడు ఆ స్థలాన్ని గురించి మనము మూడు అనుభవాలు మనం మాట్లాడుకున్నాం, అది రణరంగపు అనుభవం అని, అంతేకాకుండా రెండవదిగా మనం గమనించినట్టే అనుభవాన్ని గురించి ఆలోచిస్తే అది రాజ్యపు అనుభవం, దైవరాజ్యపు అనుభవం అని. తోడేళ్ళు ఉన్నాయనుకుంటాం, కానీ ఈ తోడేళ్ళు నక్కలు లేకపోతే వీటి యొక్క ఊళ్ళలు లేకుండా చేసి, వాటి యొక్క నోర్లు మూగపోయేటట్టు చేసి, అవి నీకు భయపడతాయి, గొర్రె పిల్లలకు భయపడతాయి, గొర్రెలకు భయపడతాయి, లోకము దేవుని బిడ్డలకు భయపడుతుంది. వాళ్ళేదో రౌడీలనో గుండాలనో కాదు, కానీ దైవ బలం వారి పక్షాన ఉంది, దైవ సాన్నిధ్యం వారి పక్షాన ఉంది, ఏదైనా జరుగుతుంది, జరగవచ్చు, దేవుడు మా మీద కఠినమైన శిక్షణ విధిస్తాడు అని భావించి దేవుని బిడ్డల జోలికి వెళ్ళేటప్పుడు కాస్త ముందో వెనక ఆలోచిస్తుంటారు. కొంతమంది ఆలోచించకుండా తొందరపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, శిష్యత్వం అనేది అది రణరంగపు అనుభవం, శిష్యత్వం అనేది అది రాజ్యపు అనుభవం, మూడవది శిష్యత్వం అనేది రుజువులతో కూడినటువంటి న్యాయస్థానపు అనుభవం. రుజువు కావాలి, ఒక సూచన కావాలి, ఒక గుర్తు కావాలి, ఒక సంకేతం కావాలి. నీ జీవితం తోడేళ్ల మధ్యలో ఉన్నటువంటి ప్రమాదం పొంచి ఉన్నటువంటి పరిస్థితుల్లో లేకపోతే సందర్భాల్లో ఉన్న నీవు దేవు సాన్నిధ్యాన్ని అనుభవించి వెళ్తున్నప్పుడు, నువ్వు గొర్రెమైనప్పటికీ కూడా, గొర్రె పిల్లవైనప్పటికీ కూడా వాటి మధ్యలో చేరి వాటిలాగా మారిపోకుండా, అవసరమైతే కొన్ని తోడేళ్లను గొర్రె పిల్లలాగా మార్చడానికి దేవుడు నీకు నాకు కృపను అనుగ్రహించునుగాక. శత్రు శిబిరంలో ఈ లోకంలో మనం అలా ఉంటున్నప్పుడు మంచి శిష్యత్వంలో మంచి శిష్యుడిగా పేరు పొందడానికి, శిష్యుడిగా కొనసాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక, దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి కార్యక్రమాలు వింటూ ఉండాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని స్తోత్రం మీ అందరికీ. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియపరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబెట్టుకుని మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నామాన్ని స్తుతిస్తున్నాం. శిష్యత్వం గురించి తండ్రి, ఏ విధంగా అయితే మీరు శిష్యుల్ని తండ్రి ఇస్తాయా, మంచి ప్లేసుల్లో అనుకో లేదంటే మాకు అనుకూలమైన పరిస్థితుల్లో మీరు పంపించడం లేదు, కానీ తోడేళ్ళ మధ్యలోనికి, అనగా తోడేళ్ళు అని చెప్పినప్పటికీ తోడేళ్ళలాంటి మనస్తత్వాలు కలిగినటువంటి మనుషుల్లోనికి మిమ్మల్ని పంపిస్తున్నానని, మీ సేవకుల్లోంచి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నామాన్ని స్తుతిస్తున్నాం. రణరంగం అని ఆ విధంగా ఇంక మూడు అంశాల్లోంచి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మేము కూడా ఆ విధంగా తండ్రి మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు కష్టపడడానికి వివేకము కలిగి మేము పనిచేయడానికి మీరు కృపను చూపమని అడుగుతున్నాం ప్రభు. ఎవరెవరైతే ఈ యొక్క వాక్యాన్ని విని ఉన్నారో ప్రతి ఒక్కరిలో తండ్రి కార్యసిద్ధి మీరు కలిగించమని అడుగుతున్నాం ప్రభు. ఈ యొక్క కార్యక్రమం ఎవరెవరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు మీ చేతుల్లోనూ సమర్పిస్తున్నాం. ఇంకొన్ని మీ సేవకుల్ని అనేక ప్రాంతాల్లో మీ సాక్షిగా మీరు వాడుకోనమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు బలపడుతున్నారు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో సేవకుల్లోంచి దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడి ఉన్నారు కనుక శిష్యత్వం గురించి లోకసువార్త 10:3 మనతో మాట్లాడి ఉన్నారు కనుక ప్రతి ఒక్కరూ వాక్యాన్ని తగినట్టుగా మన జీవితాలను బలపరుచుకుందాం. ఆ విధంగా మనం మన యొక్క జీవితాలను ప్రిపేర్ చేసుకుందాం. ఈ యొక్క సమయంలో వాక్యంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఈమెయిల్ ద్వారా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. GFIHMI2015@gmail.com మీరు సంప్రదించిన ఎడల సేవకులు మీతో
మాట్లాడతారు కనుక దయచేసి వీటిని మీరు గమనించండి. గత దినాల్లో మీరు ప్రార్థించిన విధానం బట్టి నేను దేవున్నామాన్ని మహింపరుస్తున్నాను. మరొక పర్యాయం పాస్ సిహెచ్ ఆనంద్ గారు ఇబ్రహీంపట్నంలో పరిచర్య చేస్తున్నారు కనుక వారి యొక్క కుటుంబాన్ని వారి నిమిత్తం మీరు ప్రత్యేకంగా ప్రార్థించాలి అని మనం చేస్తూ ఉన్నాం. ఇంకొన్ని మీకు ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలపండి. వాక్య సందేశాలలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే తెలపండి. ఈ యొక్క సమయంలో ఈ వాక్యాల ద్వారా మీరు బలపడుతున్నట్లయితే ఇతరులు కూడా మీ యొక్క వాక్యాన్ని లేదంటే కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ఇంకను మీరు దీన్ని వీక్షించదలసిన ఎలా ప్రతిరోజు రాత్రి 9:30 నుండి 9:30 వరకు ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7 వరకు కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక వీక్షించండి, ఇతరులకు పరిచయం చేయండి, దైవ దీవెనలు పొందండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.